ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుప్పంలో ఉచిత డిఎస్సి శిక్షణ కేంద్రాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి వర్చువల్ గా ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిఎస్సి శిక్షణకు భారీగా పేర్లు నమోదు చేసుకున్నారు. పేద విద్యార్థుల కోసం ఎప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుందని ఈ సందర్భంగా నారా భువనేశ్వరి పేర్కొన్నారు. అనంతరం టీడీపీ నాయకులు డిఎస్సి మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, డిఆర్ సురేష్, గోపీనాథ్, రాజ్కుమార్, టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన కుప్పం మున్సిపాలిటీలో మెప్మా తరఫున ఈ అర్బన్ మార్ట్ కార్యక్రమాన్ని ఇప్పుడే మనం ప్రారంభించుకున్నాం. ఇక్కడ మా మిత్రులందరూ కూడా విచ్చేశారు. మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు రాజ్కుమార్ కానీ, అదేవిధంగా కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు. సత్యేంద్ర శేఖర్ సెక్రటరీ, ఆర్ముఖం అందరూ ఉన్నారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా శక్తిని ఎంతవరకు తీసుకుపోవాలి, హద్దులేనంత ఎత్తుకు తీసుకోవాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు. దానికోసం అనేక కార్యక్రమాలు వెంటనే ఒక్కొక్కటిగా వస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే మహిళలు కుటుంబానికి వాళ్ళు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మహిళల యొక్క శక్తి కేవలం వాళ్ళు వంటింటికే పరిమితం కావాలా, బయట వచ్చే అవకాశం లేదనే పరిస్థితి నుంచి ఈరోజు మహిళా సంఘాలను ఏర్పాటు చేసి మున్సిపాలిటీలో కూడా వాళ్ళందరికీ కూడా ఇదివరకే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి, ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా, ఒక చిరు వ్యాపారస్తులుగా, చిరు వాళ్ళు ఏమంటారు మన మామూలు ఇండస్ట్రియలిస్ట్గా తయారు చేసే కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయం. మనం ఒకప్పుడు ఈ గ్రామలక్ష్మి సంఘాలు పెట్టినప్పుడు చాలామంది హేళన చేశారు, మహిళలపై ఏం చేస్తారు, వాళ్ళ నుంచి ఏమవుతుందని చెప్పి అనుకున్నారు. కానీ ఈరోజు 400-500 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ బ్యాంకుల్లో మీ తరఫున జరుగుతుందంటే మహిళా శక్తి ఎంత అనేది మనం గమనించాలి. ఇంకా కూడా భారతదేశం వెనుకబడిందంటే మహిళల శక్తిని మనం పూర్తిగా వినియోగించుకోలేదనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈరోజు చాలా గొప్పగా ఈరోజు చూస్తుంటే మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఏదో కార్పొరేట్ సంస్థలు చేసేదానికి మించి చాలా చక్కగా ఇవన్నీ కూడా చేసి డిస్ప్లే చేశారు. ఇంకా కూడా చాలామందికి ఈ వివిధ వస్తువులు తయారు చేసే వాళ్ళ టాలెంట్, వాళ్ళకు ప్రతిభ ఉంది. అవన్నీ గుర్తించి వాళ్ళని కూడా ఇంకా ఎక్కువగా ఉత్పత్తులు చేసే విధంగా, అదేవిధంగా మార్కెటింగ్ ఏ విధంగా చేయాలనే విషయాలు ఇప్పుడు కొన్ని చూస్తూ ఉంటే మేము చాలా అద్భుతంగా ఉన్నాయి, మేమే నమ్మలేకపోతున్నాం. కాబట్టి అటువంటిది కుప్పంలో తయారవుతూ ఉందా మాకే తెలియదు అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నాం. ఈరోజు అవన్నీ వెలుగులోకి రావడానికే ఈ అర్బన్ మార్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా ఒక పెద్ద సంస్థ అలెప్ అనేటువంటి ఒక సంస్థని తీసుకుని వచ్చి, ఎవరైతే మహిళల్లో మీకు పారిశ్రామికవేత్తలుగా ఈ చిన్న చిన్న వస్తువులు తయారు చేసేటువంటి మీకు కావలసిన సౌకర్యాలు తయారు చేయడానికి కూడా పెద్ద కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని దానికి ఎంఓయూ కూడా సైన్ చేశారు. అదేవిధంగా మీకు అందరికి కూడా బ్యాంకు నుంచి కూడా మీకు ఫైనాన్షియల్గా ఏ విధంగా మీరు సపోర్ట్ చేయాలి, తక్కువ వడ్డీలకు మీకు బ్యాంకు నుంచి రుణాలు ఇచ్చి మీరు తయారు చేసే ప్రొడక్ట్స్ని మార్కెట్ చేసి మంచి ఆదాయాన్ని కల్పించే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తూ, కుప్పం నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఆదర్శ నియోజకవర్గంగా, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇక్కడ మనకున్నటువంటి నియోజకవర్గంలో 70,000 కుటుంబాలు, మన మున్సిపాలిటీకి సంబంధించి 15,000 కుటుంబాలు, చాలామంది వీళ్ళందరూ కూడా పేదరికంతో చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితులు ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక నాణ్యమైన ఇల్లు, ఆ పిల్లలంతా చక్కగా చదువుకునే విధంగా మీకు ఆరోగ్యంగా ఉండేదానికి ఏం చేయాలని చేస్తూ, మీరు కూడా గౌరవప్రదంగా మీ ఇంటికి అన్ని సౌకర్యాలతో మీకు భోజనం కానీ బట్టకు కానీ మీ ఖర్చులకు కానీ ఇబ్బంది లేని విధంగా మీరు ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందులో ఈ కార్యక్రమం ముఖ్యమైనదని కూడా తెలియజేస్తూ, ఇక్కడ మేము నాయకులందరూ కూడా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ మాకు ఆయన చెప్తున్న విషయాలు, ప్రతి ఒక్క పేదవాడికి దగ్గరగా ఉండాలి, రాజకీయం అంటే అధికారం చలాయించడం కాదు, పేద ప్రజలు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఈరోజు 93% అంటే ఎప్పుడు చరిత్రలో జరిగినటువంటిది 93% స్ట్రైక్ రేట్ అంటే ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 175
164 సీట్లు ఇచ్చారంటే చరిత్రలో ఎప్పుడు గాని జరగలేదు. అంత నమ్మకం పెట్టినటువంటి ప్రజలకు ఎన్ని కష్టాలు ఉన్నా గానీ ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు కష్టపడి తన శక్తి మేరకు మా అందరి శక్తి మేరకు మీలో ఉన్న శక్తిని వెలికి తీసి మిమ్మల్ని గొప్పగా స్థాయికి తీసుకోవాలనే ఉద్దేశం కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మన మెప్మా సిబ్బందికి కానీ మా మహిళా నాయకురాళ్ళకు కానీ మా పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దిగ్విజయంగా ఈ సంస్థ ఎదగాలని చెప్పి నేను కోరుతున్నాను. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. ఫోన్ 9013003459.